కూరగాయల ధరలు దిగొస్తున్నాయి. నిన్న మొన్న దాకా భారీగా ఉన్న రేట్లు ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రావడంతో మార్కెట్లన్నీ జనంతో కలకలలాడుతున్నాయి. 100 రూపాయలు పట్టుకోవతే అరకొర కూరగాయలతో ఇంటి ముఖం పట్టినోళ్ళు ఇప్పుడు ధరలు తగ్గడంతో ఖుషి అవుతున్నారు. నిన్నటి దాకా ఆకాశాలంటిన కూరగాయల ధరలు ఇప్పుడిప్పుడే తగ్గుతున్నాయి. వారం కింద ఉన్న ధరలు ఇప్పుడు లేవు. 100 రూపాయలకు చేరిన టమాటా మిర్చి ధరలు సగానికి తగ్గినాయి. మిగతా కూరగాయల ధరలు కూడా కేజీకి 30 నుంచి 40 రూపాయలే ఉన్నాయి. రేట్లు అందుబాటులోకి వస్తుండడంతో జనం ఖుషీ అవుతున్నారు. 100 రూపాయస్ ఉన్న ఇంటి దగ్గరికి బండికొచ్చే వాళ్ళు అయితే పావు కిలో 25-30 చాలా బెటర్. ఇవాళ కొంచెం హ్యాపీగా ఉంది. ఇవాళ 40 ఉంది కేజీ. అసలు కర్రీస్ లో టమాటాస్ వాడట్లేదు. ఇక చాలా బెటర్. ఇవాళ కూరగాయలు కూడా అన్ని రేట్లు తక్కువగా ఉన్నాయి. టమాటా 100 రూపాయలు ఉండే, ఇప్పుడు 40 రూపాయలు అయింది. ఏ చూసినా 40లు 50లే నడుస్తున్నాయి. ఏది పిల్లలు ఉన్న వాళ్ళు ఏం తినాలి, ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి, చాలా పిరం ఉన్నాయి. ఏది చూసినా ముట్టుకోపోయినా 60లు 70లే, ఎట్లా చేయాలి అర్థమైతే. కూరగాయలు రేట్లు, టమాటా రేటు బాగా ఎక్కువగా ఉంది. 100 అట్లా ఉండేది, కానీ ఇప్పుడు పర్లేదు, 40 రూపీస్ అట్లా ఇస్తున్నారు. చాలా హ్యాపీగా ఉందండి. అందుబాటు ధరలోనే ఉన్నాయి. అప్పుడు 100 అన్నప్పుడు కొనాలంటే కూడా కష్టమే కదండి. కొని ఏది చేయాలన్నా కూడా కష్టం అయిపోద్ది. ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదులేండి, పర్లేదు. వర్షాలు పడి పంటలు దెబ్బతినడంతో కూరగాయల ధరలు పెరిగినాయి. ఇప్పుడు మళ్ళా పంట పండి కూరగాయలు చేతికి రావడంతో ధరలు తగ్గినాయి. వర్షాలు టైంకి పడితే ఇంకా ధరలు తగ్గే అవకాశం ఉందంటున్నారు రైతు బజార్ ఆఫీసర్లు. కూరగాయ ధరలు అంటే పోయిన వారం అంతా కూడా మిర్చి టమాటా ఎక్కువగా ఉండే, ఈ వారంలో 4-5 రోజుల నుంచి మాత్రం చాలా తక్కువైనాయి రేట్లు. 40-43 మాత్రమే జరుగుతున్నది. పోయిన వారం లేకుండా ఈ వారం చాలా తక్కువైపోయింది. టమాటా పోయిన వారం గత 2 వారాల క్రితం 70-75 వరకు ఉండే, ఈ 2 వారాలకు 40-43-45 కాలకి వచ్చి ఆగిపోయింది. ఇక్కడ వరకే ఆగిపోయింది. ఇంకా చాలా తక్కువ అయితే వచ్చే వారం కల్లా ఇంకా చాలా తక్కువ అయితే రేట్లు మాత్రం. మిగతా అంటే కొద్దిగా వర్షాలు లేనందువలన చిక్కుడుగా అయినటువంటి చాలా దిగుబడి తక్కువైంది కాబట్టి అది 50 రూపాయల నడుస్తుంది. బీన్స్, గోకరకాయ, ఆలుగడ్డ చాలా తక్కువైనాయి. 13 రూపాయల ఆలుగడ్డ రేట్లు తగ్గడం వల్ల కాదు మేడం, అక్కడ వర్షాలు మాత్రం లేవు, ఉన్నాయి కూడా ఎండిపోతూ ఉన్నాయి. ఇంకా కొద్ది రోజులు వర్షాలు గిన పడకపోతే మాత్రం చాలా కష్టంగానే ఉంటుంది మేడం, రైతులకు మాత్రం కష్టంగానే ఉంటుంది. వర్షాకాలంలో కూరగాయలు బాగా పండుతాయి. ఇలాగే మంచి వానలు పడాలని కోరుకుంటున్నారు రైతులు. అల్లమెల్లిగడ్డ 20 రూపాయలు పావు కిలో, మిర్చి ఇప్పుడు 40-45, బీరకాయ పండుతుంది, సూరకాయ, టమాటా పండుతుంది, కానీ ఆనగొట్టి ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు బాగా పండదు అది. ఇప్పుడు 45-40 నడుస్తుంది. ఇప్పుడు అంటే 4 ఎకరాలు ఉంది భూమి, దాంట్లో కూరగాయలు పండిస్తాము. ఇప్పుడు దాదాపు టమాటా వేసినాము, టమాటా వస్తుంది, బెండకాయ మిర్చి వస్తుంది, ములక్కాయలు వస్తున్నాయి. మళ్ళీ లాభమే ఉంటుంది, కానీ ఇప్పుడు వర్షాలు పడడం వల్ల మచ్చ వచ్చి అంత డామేజ్ వచ్చేసి నష్టం అంతే. మొన్నటి వరకు 120 రూపీస్ కేజీ ఉన్నది, ఇప్పుడు తగ్గింది కొంచెము, ఇప్పుడు 40 రూపాయలకు వచ్చింది. ఇప్పుడు మొన్నటి వర్షాలకు అంత వైరస్ వచ్చి చేనులన్నీ ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఇగురు వచ్చి మళ్ళీ క్రాప్ కాస్తున్నాయి కాబట్టి ఇంకా తగ్గుతాయి. ఇంకొక వారం అయితే 20కి వస్తుంది, 25 రూపాయలకు వచ్చేస్తుంది. టమాటా ఇట్లా ఎండలు కొడితే కొంచెం మంచిగా వస్తుంది. బెండకాయ 30 రూపాయలు ఉంది. ఇప్పుడు తగ్గినాయి, మా అన్ని తగ్గినాయి రేట్. 40 ఉండే ఇప్పుడు 30 అయిపోయింది. చిక్కుడుగా 50 రూపాయలు ఉంది, బెండకాయ 30, వంకాయ 30 ఉంది, కానీ రేట్ చాలా తక్కువ ఉంది. మిర్చి చాలా తగ్గింది, 80 ఉండే 40 రూపాయలు అయిపోయింది, 30 రూపాయలు అయింది. టమాటా 80 రూపాయలు ఉన్నాయి, 40 రూపాయలు అయింది. 40-30 రూపాయలు అయింది, తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది. వర్షాలు బాగా పడ్డా కష్టమే, పడకపోయినా కష్టమే. కూరగాయల ధరలు పెరగటం తగ్గటం వర్షాల మీదనే ఆధారపడుతుందంటున్నారు రైతులు.